ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు. వన్ రేషన్, వన్ వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్. సరే, అందులో మనం నంబర్ వన్ను. ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడూ చేసినాం, వీఆర్ ఛాంపియన్స్. ఇందులో నాలుగిట్లో మూడు సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాస్. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా ప్యాకేజ్? నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది, బోకస్ ఉంటే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. ఐ రియల్లీ ఫీల్ సారీ. దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే. కంప్లీట్ రాంగ్. ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు, అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది. ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సమయంలో, ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం, ఇదే పిల్లల కొట్లాడన, ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు, ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి, ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2,000 కోట్లు, ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపాల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2,000 కోట్ల బిక్షం ఇస్తా, ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో మూడు కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ వన్ ఉన్నాం కంట్రీలో, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. దానిలో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం, కొత్త నిబంధన ఏమి లేదు. మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్. ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం, మేము చెయ్యం. ఆ ముష్టి 2,500 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే. అది నెక్స్ట్ మళ్ళీ, ఇక అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్, ఇంకేముండదు. ఇక తట్టుకొని నిలబడతాం.